హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో నాకు బెస్ట్ అనిపించిన 5 టీవీ డీల్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీలో ఎవరైతే టీవీ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారో, సర్చ్ చేస్తున్నారో, సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. వీడియోని మిస్ అవ్వకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా దీంట్లో మనకు కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అవి యూజ్ చేసి మనం దగ్గర ఒక 2500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో వాటి గురించి కూడా మీకు డీటెయిల్డ్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ టీవీ వచ్చేసరికి రియల్మీకి సంబంధించి 32 inches స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. సో కార్డ్ ఆఫర్ కనుక మనం అప్లై చేశామంటే, సో మనకు ఐసిఐసిఐ ఇంకా అలాగే యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఆఫర్ని కనుక అప్లై చేస్తే మనకు 10,000 కంటే బిలోలోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మనకు చాలా యూనిక్ డిజైన్ లో, సో బెజల్స్ కూడా మనకు చాలా థిన్ గా ఉంటాయి అనమాట. 8.7mm థిన్ బెజల్స్ అయితే మనకి టీవీలో ఉంటాయి. అలాగే పిక్చర్ క్వాలిటీ దీంట్లో చాలా బాగుంటుంది. దీంట్లో మనకు మెయిన్ గా క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ ఉండడం వల్ల వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ లో మనకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే క్వాలిటీ, కలర్, కాంట్రాస్ట్ ఇవన్నీ మనకు చాలా బాగుంటాయి అనమాట. దీని బ్రైట్నెస్ చూసుకుంటే మనకు 400 nits గా అయితే ఉంటుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి మనకు 64 bit తో ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మీడియా టెక్ ప్రాసెసర్. మనం టీవీలో ఏదైనా సరే మూవీస్ ఇంకా అలాగే గేమ్స్ ఆడినా కూడా మనకు ల్యాగ్స్ అయితే ఉండవు అనమాట. ఇక తర్వాత దీంట్లో మనకు 24 watt కి సంబంధించిన ఒక క్వాడ్ స్పీకర్ అయితే ఉంటుంది. ఇది మనకు డాల్బీ సరౌండ్ సౌండ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా ఇది సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ. సో ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అన్ని యాప్స్ ని మనం ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా క్రోమ్ క్యాస్ట్, మనకు బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ ఫీచర్ కూడా ఉంది. సో మీరు స్మార్ట్ ఫోన్ ని కనెక్ట్ చేసి సీమ్లెస్లీ మీరు స్మార్ట్ ఫోన్ ని అక్కడ మిర్రర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక దీని ప్రైస్ గురించి చూసుకుంటే, సో దీని ప్రైస్ కనుక చూసుకుంటే నార్మల్ ప్రైస్ వచ్చేసరికి మనకు 17,999 రూపాయలు అనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో మనకి ఇది 10,999 రూపాయలకి వస్తుంది. దీంతో పాటుగా మీరు కార్డు కనుక అప్లై చేస్తే, మీ దగ్గర ఐసిఐసిఐ ఇంకా అలాగే యాక్సిస్ కార్డు కనుక ఉంటే, సో మీకు 1,100 డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్ ప్రైస్ చూసుకుంటే మనకు 9,899 రూపాయలకి ఈ టీవీ అయితే వస్తుంది. సో మీరు బిలో 10,000 రూపీస్లో ఒక 32 inches స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ తీసుకోవాలని అనుకుంటే రియల్మీ 32 inches టీవీ అయితే తీసుకోవచ్చు. తర్వాత టీవీ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి 32 inches లో మనకు ఎల్ఈడి స్మార్ట్ టైజాన్ టీవీ అనమాట. యాక్చువల్గా దీని స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ పరంగా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా మనకు ఈ డీల్ చాలా బాగుంటుంది. సో దీంట్లో చూసుకుంటే మనకు పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. హై అండ్ హెచ్డి ఇమేజ్ క్లారిటీతో మనకు ఏవైతే మనం మూవీస్ చూస్తూ ఉంటామో అవి చాలా వైబ్రెంట్ గా, చాలా క్లియర్ క్లారిటీ అయితే ఉంటాయన్నమాట. ఇందులో ఉండే హెచ్డిఆర్ హై డైనమిక్ రేంజ్ ఇవి బ్రైట్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే డిమ్ లైటింగ్ కండిషన్ లో కూడా మనకు దీని డీటెయిల్స్ అనేవి చాలా బాగుంటాయి. తో పాటుగా ప్యూర్ కలర్, అల్ట్రా క్లియర్ వ్యూ, బ్రిలియంట్ కాంట్రాస్ట్ ఎన్హాన్సర్ తో మనకు కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్ గా, చాలా పంచిగా అయితే కనిపిస్తాయన్నమాట. సో ఓవరాల్గా క్వాలిటీ పరంగా మనకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది 32 inches టీవీలో. దీంతో పాటుగా మనకు దీంట్లో డాల్బీ డిజిటల్ సౌండ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 360 degrees లో మనకు ఇంప్రెసివ్ సౌండ్ సిస్టమ్తో పాటుగా 3D సౌండ్, మల్టీ ఛానల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ కూడా మనకు దీంట్లో చాలా బాగుంటుంది. ఇక తర్వాత దీంట్లో పర్సనల్ కంప్యూటర్ మోడ్ కూడా ఉంటుంది. సో మీరు ఒక కంప్యూటర్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ లాంటివన్నీ, సో అటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఒక కంప్యూటర్లో చేయదగ్గ పనులన్నీ మీరు ఇందులో అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా మిర్రరింగ్ ఫీచర్ అయితే ఉంది. సో మీ స్మార్ట్ ఫోన్ని టీవీకి అయితే కనెక్ట్ చేసి మిర్రరింగ్ చేసుకోవచ్చు. అలాగే గేమింగ్ మోడ్ ఉంది. సో లాటెన్సీని ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట, సో గేమింగ్ మోడ్ అనేది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పవచ్చు. మీరు టీవీలో గేమ్స్ కూడా ఆడొచ్చు, మీకు ల్యాగ్స్ అయితే అంతగా కనిపించవు. తర్వాత ఈ 32 inches టీవీలో మనకు ఫిలిం మోడ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. 32 inches టీవీలోనే మనకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇక తర్వాత దీని ప్రైస్ చూసుకుంటే యాక్చువల్గా ఇది మనకు 18,900 రూపాయలు అయితే ఉంటుంది. సో మనకు ఆఫర్స్లో 12,999 రూపాయలకి ఈ టీవీ వస్తుంది. కానీ మనం కార్డ్ ఆఫర్ కనుక అప్లై చేస్తే మనకు అడిషనల్గా ఐసిఐసిఐ యాక్సిస్ కార్డ్ కనుక యూజ్ చేస్తే 1,300 రూపాయల డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఫైనల్ ప్రైస్ చూసుకుంటే మనకు 11,699 రూపాయలకి ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు రియల్మీ వద్దు సామ్సంగ్ తీసుకోవాలనుకుంటే ఒక 2,000 కనుక యాడ్ చేశారంటే మీకు ఈ టీవీ అయితే వచ్చేస్తుంది. ఇక తర్వాత మీరు ఒక 43 inches టీవీ తీసుకోవాలనుకుంటే ఈ డీల్ మీకు చాలా బాగుంటుంది. యాక్చువల్గా దీంట్లో నాకు ఎల్జీకి సంబంధించి 43 inches అల్ట్రా 4K ఎల్ఈడి స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషన్ చాలా బాగా నచ్చాయి. దీనికి మనం కార్డ్ ఆఫర్ అప్లై చేశామంటే దగ్గర మనకు 26,000 రూపాయల కంటే తక్కువ ప్రైస్ లోనే ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. దీని డిజైన్ కనుక చూసుకుంటే ఇది మనకు స్లిమ్ డిజైన్ లో నారో బెజల్స్ అయితే వస్తుంది అనమాట. సో దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే α5 Gen 5 AI ప్రాసెసర్ అయితే వస్తుంది. అంతేకాకుండా దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మనకు 4K అప్ స్కేల్
స్కేలింగ్ ఫీచర్ అయితే ఉంది. సో నాన్ 4K వీడియోస్ ఉంటాయి కదా, సో వాటిని 4K లోకి ఇది కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ క్లారిటీ మనకు వేరే లెవెల్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాన్ 4K వీడియోస్ ని 4K లోకి ఇది కన్వర్ట్ చేసి మనకు మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఇస్తుంది. ఇక తర్వాత దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఆల్ఫా 5 Gen 5 AI ప్రాసెసర్ తో వర్చువల్లీ మనకు 2 ఛానల్ సౌండ్ ఇంకా అలాగే 5.1 సరౌండెడ్ సౌండ్తో మనకు ఒక మంచి ఎన్హాన్స్డ్ సౌండ్ క్వాలిటీ అయితే ఈ టీవీలో చూడడానికి కనబడుతుంది. కాదు ఇందులో మనకు ఇన్స్టాంట్ స్పోర్ట్ అలర్ట్ ఫంక్షన్ అయితే ఉంది. సో గేమ్ స్టార్ట్ అయ్యే ముందే మనకు గేమ్కి సంబంధించిన అలర్ట్ ఇస్తుంది అనమాట, అంటే ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో దీనివల్ల మనం ఏ గేమ్స్ అనేవి మిస్ అవ్వము. దీంతోపాటుగా HDR10 Pro కి సపోర్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. సో మనకు క్లారిటీలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. చూసేటప్పుడు మనకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇక తర్వాత దీంట్లో మనకు ఫిలిం మేకర్ మోడ్, సో దీంతో పాటుగా ఎపిక్ గేమింగ్, HGIG టెక్నాలజీ, HDR గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఈ టీవీలో అయితే ఉంటుంది అనమాట. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్ గా ఇది మనకు 49,990 రూపాయలు అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు ఆఫర్స్ లో 28,999 రూపాయలు అయితే ఈ టీవీ ఉంటుంది అనమాట. కానీ మీరు కార్డ్ కనుక అప్లై చేశారంటే మీకు 2,500 రూపాయలు అయితే డిస్కౌంట్ ఉంటుంది ICICI ఇంకా అలాగే యాక్సిస్ కార్డ్స్ మీద. దీంతో పాటుగా ఒక 1,000 రూపీస్ అయితే ఆఫ్ ఉంటుంది, అది కూడా మీరు ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ కనుక యూజ్ చేస్తే. సో ఇవన్నీ కలుపుకొని మీకు ఫైనల్ గా ఇది 25,499 రూపాయలకి వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు ఈ ఎల్జీ టీవీని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట, దీని స్పెసిఫికేషన్స్ ప్రకారంగా, దీని డిస్ప్లే క్వాలిటీ సౌండ్ క్వాలిటీ పరంగా. తర్వాత టీవీ వచ్చేసరికి మీరు under 20,000 రూపీస్ లో ఒక 4K టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ టీవీ వైపు మీరు ఖచ్చితంగా చూడొచ్చు. యాక్చువల్ గా మీరు ఆఫర్స్ మొత్తం అప్లై చేస్తే, కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మనకు జస్ట్ ఇది 17,000 కంటే కూడా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుంది. దీని మోడల్ వచ్చేసరికి ఐఫాల్కాన్ TCL 43 inches అల్ట్రా 4K టీవీ అనమాట. ఈ టీవీ వచ్చేసరికి మనకు HDR10 సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. సో దీని వల్ల పిక్చర్ క్వాలిటీ అనేది మనకు చాలా వరకు ఎన్హాన్స్ అయ్యి మంచి పిక్చర్ క్వాలిటీ అయితే దీనిలో చూడడానికి కనబడుతుంది. అలాగే 4K అప్ స్కేలింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది, నాన్ 4K మూవీస్ వీడియోస్ ని ఇది 4K లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దాని వల్ల కూడా మనకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దీంతో పాటుగా డైనామిక్ కలర్ ఎన్హాన్స్మెంట్ అల్గారిథం కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. లో కలర్స్ లో ఉండే నేచర్ ఇమేజెస్ వీడియోస్ ని ఇది మనకు హై కలర్ లో డిస్ప్లే అయితే చేస్తుంది అనమాట. అలాగే మైక్రో డిమ్మింగ్ ఫీచర్ కూడా దీంట్లో అయితే ఉందన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే టీవీలోని కంటెంట్ ని 5-12 డిఫరెంట్ జోన్స్ కింద సపరేట్ చేస్తుంది అనమాట. తర్వాత బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేస్తుంది, అలాగే డార్క్నెస్ ని కూడా ఇది అడ్జస్ట్ చేసి, సో మనకు ఏదైతే బ్రైట్నెస్ ఇంకా అలాగే కాంట్రాస్ట్ ఉంటుందో ఆ పిక్చర్లోని ఇమేజ్ క్వాలిటీ ఉంటుందో, సో అది చాలా వరకు ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో తర్వాత ఇది వచ్చేసరికి మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ P తో వస్తుంది అనమాట. సో టోటల్గా మనకు గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో మీకు నెట్ఫ్లిక్స్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ ఇంకా అలాగే హాట్స్టార్, G5 లాంటి, యూట్యూబ్ లాంటి అప్లికేషన్స్ మొత్తం మనకి టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ టీవీ ప్రైస్ కనుక చూసుకుంటే దీని యాక్చువల్ ప్రైస్ మనకు 47,990 రూపాయలు అనమాట. ఆఫర్స్ లో మనకు 18,000 అయితే ఉంది. అలాగే మనం కార్డ్ అప్లై చేస్తే ICICI ఇంకా అలాగే యాక్సిస్ కార్డ్ కనుక దీనికి అప్లై చేశామంటే అడిషనల్ గా 1,750 రూపాయలు అయితే మనకు డిస్కౌంట్ లో ఉంటుంది. సో ఫైనల్ గా దీని ప్రైస్ చూసుకుంటే మనకు 16,249 రూపాయలకి అయితే ఉంటుంది అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు 43 ఇంచెస్ లో ఇది ఒక 4K టీవీ. సో కళ్ళు మూసుకొని మీరు దీన్ని అయితే పిక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత నాకు బెస్ట్ అనిపించిన ఒక టీవీ డీల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 55 ఇంచెస్ టీవీ, సోనీ బ్రేవియా 55 ఇంచ్ అల్ట్రా HD 4K LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ అనమాట. సో దీనికి మనకు అడిషనల్ గా 4,000 కార్డ్ ఆఫర్ అయితే ఉందన్నమాట. మీరు ICICI ఇంకా అలాగే యాక్సిస్ కార్డ్ కనుక యూజ్ చేస్తే మీకు 4,000 రూపీస్ అయితే ఆఫ్ ఉంటుంది. ఇక ఈ సోనీ టీవీ X1 4K HDR ప్రాసెసర్తో అలాగే ట్రీ లుమినియస్ ప్రో పవర్ఫుల్ అల్గారిథంతో ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్తో మనకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో చూపిస్తుంది అనమాట. సో టీవీ చూసేటప్పుడు మనకు కలర్స్ అన్ని చాలా వైబ్రెంట్గా, చాలా పంచిగా అయితే కనిపిస్తాయి. ఇక దీంట్లో మనకు గూగుల్ టీవీ ఫీచర్ అయితే ఉంది. సో దీంట్లో మనకు 7 lakhs ప్లస్ మూవీస్ ఇంకా అలాగే టీవీ షోస్ అయితే ఉన్నాయి. సో మన ఇంట్రెస్ట్ బట్టి మనం దేనైనా సరే చూసుకోవచ్చు. తర్వాత స్మూత్ మోషన్ XR ఫీచర్ కూడా ఉంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా సరే గేమ్ ఆడేటప్పుడు కానివ్వండి, ఇంకా అలాగే మూవీస్ సీన్ చూసేటప్పుడు కానివ్వండి, సో మనకు ఆ సీన్ అనేది చాలా స్మూత్గా, చాలా షార్ప్గా అయితే ఇది మనకు డెలివర్ చేస్తుంది అనమాట. అంతేకాదు సినిమాటిక్ డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి టీవీలో ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్గా ఆబ్జెక్ట్ బేస్డ్ HDR రీమాస్టర్ అయితే ఉంటుంది. సో ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే కలర్స్ అనేవి మనకు చాలా ఎన్హాన్స్డ్ అయ్యి చాలా మంచి క్వాలిటీలో అయితే కనబడతాయి అనమాట. సో ఇక ఈ టీవీ వచ్చేసరికి మనకు డాల్బీ అట్మాస్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక తర్వాత ఇది మనకు యాపిల్ ఎయిర్ ప్లే ఎనేబుల్డ్ డివైస్ అనమాట.
అన్నమాట. యాక్చువల్ గా మీ దగ్గర ఒక ఐఫోన్ ఉన్నా, మ్యాక్ ఉన్నా, ఐప్యాడ్ ఉన్నా కూడా సో వాటిని అన్నింటిని మీరు సీమ్లెస్లీ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకు 109,000 అయితే ఉంటుంది. సో ఆఫర్స్ లో మనకు 61,999 రూపాయలకి అయితే ఉంది. బట్ మనకు కార్డ్ ఆఫర్ వచ్చేసరికి 4,000 రూపాయల వరకు అయితే ఆఫ్ ఉంటుంది. ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి మనకు 57,999 రూపాయలు అన్నమాట. సో ఒకవేళ మీ బడ్జెట్ 60,000 రూపాయలు అనుకుంటే ఖచ్చితంగా ఈ టీవీ వైపు అయితే మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఓవరాల్ గా ఇవి నేను మీకోసం తీసుకొచ్చిన ద బెస్ట్ టీవీ డీల్స్ అన్నమాట. సో మీరు తక్కువ ప్రైస్ లో తీసుకోవాలనుకుంటే ఫస్ట్ నేను చెప్పాను కదా 32 ఇంచెస్ టీవీ, ఇంకా అలాగే 43 ఇంచెస్ టీవీ. సో వాటి వైపు అయితే మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది టోటల్ గా ఈ బిగ్ బిలియన్ డేస్ లో నాకు నచ్చిన 5 టీవీ డీల్స్. సో ఇంకా మీకు ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి అడగండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.